శుక్లాంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారనిజం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాము ఆదాయం పద్నాలుగు వ్యయం నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీ వృచ్చిక రాశి వాళ్ళకి ఓ అద్భుతం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుదృష్టి ఉంది సో మీకు రాజకారుకుడు కదా గురుప్రభావం వలన గురుదృష్టి వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందదాయకంగానే ఉంటుంది మీకు సంవత్సరం మొత్తం కూడా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటారు ధన విషయానికి వస్తే ఇబ్బంది పడిన పడ ఇబ్బంది పడినే పడరు ఇబ్బంది పడవలసిన అవసరమే రాదు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మాట వర్చస్ మాట మీకు ఉంటుంది మాట తీరు వర్చస్సు అద్భుతంగా ఉంటుంది అంటే మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అద్భుతంగా కంటిన్యూస్గా ఉపన్యాస ద్వారా ఉంటారు కదా వాక్ చాతుర్యం ఏం చెప్పాలనుకున్నది స్పష్టత అధికంగా మీకు ఉంటుంది మీకు సంవత్సరం మొత్తం కూడా భోజనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అచ్చ మామూలుగా ఉన్న విషయమే ఇంకా చాలామంది సింగర్స్ ఉన్నారు అంటే కంఠద్వాని అంటే సింగర్స్ సంగీతం కదా వాళ్ళకు కూడా బాగా డెవలప్ అవడం అంటే సంగీతంలో అంటే పాటలు పాడే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పచ్చు అంటే సినిమాల్లోనూ అనేక రకాలుగా పాటలు పాడడము ధనాదాయం రావడము యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి టెలివిజన్ రంగంలో చూస్తుంటాం కదా మనం యాంకరింగ్ వృత్తులు అంటే మీ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి డెవలప్ అవుతుంటారు అంటే స్థిరమైన జీవితము స్థిరమైన సంపాదన గౌరవప్రదంగా ఉండడానికి అవకాశాలు గురుడిస్తాడు ఇస్తాడు మూడో భావంలో శని జూలై నుంచి ఉంటాడు జూలై నుంచి అంటే ఆల్మోస్ట్ తెలుసు కదా మీకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో రెట్రోగ్రేటెడ్ సేటర్లో ఆ తర్వాత మామూలుగా ఉంటాడు సో ఆ తర్వాత మామూలుగా ఉంటాడు కాబట్టి ఆ మూడో భావంలో ఏం చేస్తాడు దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరుతారు దగ్గర ప్రాంత ప్రయాణాలు అంటే మీకు తెలుసు మీ తోబుట్టుకొని కలుస్తారు మీ సిస్టర్స్ కలుస్తారు అంటే మీ ధైర్యం సౌర్యం ఎక్కువండి ఏ పని చేసినా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తారన్నమాట మధ్యలో వదిలిపెట్టే తత్వం మీది కాదు నాలుగో భావనకి వస్తే అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని ఎక్కడ ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి వస్తున్నాడు జూన్ జూలైలో మరింత రిట్రగ్యూషన్లో ఉంటాడు అంటే మీరు ఏ పని చేసినా అక్కడ సక్సెస్ కాదు తర్వాత అంటే ఒక ఏ పని చెందినా అక్కడ చిరాకు కోపము మనస్పర్ధలు జ్ఞాపశక్తి తగ్గిపోవడము ఆ బద్ధకం పెరగడము ఇవన్నీ జూలై వరకు ఉంటుంది కానీ తర్వాత తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ జ పద్దెనిమిది జనవరి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా శని ఫోర్త్ భవన్లో అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతున్నాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ముందు జాగ్రత్త ఏంటంటే ఫోర్త్ భవన్లో శని అడిగి ఈ జూలై వరకు కూడా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్న అమ్మవారికి పూజ చేసుకున్నా శివాభిషేకం చేసుకున్నా లేదా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకున్నా సరే అష్టమ శని దోషం తగ్గుతుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం ప్రతి శనివారం రాయించడం వల్ల శని దోషం నివారణ ఖచ్చితంగా కావడానికి అవకాశం ఉంది హోమాలు కూడా చేయించుకుంటే పవర్ఫుల్ పంచమస్థానం చూసుకోవాలండి ద్వితీయ పంచమస్థాన నుండి గురుడు మీకు యోగకారకుడు పంచమాధిపతి పంచమ స్థానంలో పర్ఫెక్ట్గా బాగున్నాడు అంటే పుత్ర సంతాన యోగం కలగబోతున్నారు సంతాన యోగం ఉన్న వాళ్ళు ఆల్రెడీ అద్భుతమే ఏమీ భయపడ భయపరచడం విషయం ఆలోచించవలసిన విషయం అసలు నేనే లేదు పైగా మీకు కేంద్ర జన్మలో చేసుకునే పుణ్య ఫలం ఉంది సో దాని వలన మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా యోగాలు కలగబోతున్నాయి అంటే పంచమ స్థానం మీకు తెలుసు కదా అంటే జనాకర్షణ ఆర్థికంగా డెవలప్ అవ్వడం ప్రేమగా ఉండడము ప్రేమ పెళ్ళిళ్ళు అవ్వడము ఇవన్నీ ఉంటాయి కదా ప్రేమ సంబంధించిన అంటే లవ్ ఎఫైర్స్ లవ్ సంబంధించిన లవ్ ఎఫర్స్ కాదు ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ పంచమ స్థానం బాగుందంటే పర్ఫెక్ట్గా స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు కళా ప్రతిభ అని అంటాం చాలామంది కళా ప్రతిభ అంటే వృత్తికి రాశిలో వృత్తిక రంగం వృచ్చిక రాశి వాళ్ళకి కొంత తక్కువ కూడా కూడా ప్రతిభ కొంతమందికి ఉంది అంటే కళాప్రతిభ అంటే సంగీతము సాహిత్యము నృత్యము నాటకాలు ఉంటాయి కదండి వాటిల్లో కూడా కొద్దో గొప్ప వాళ్ళకి డెవలప్మెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి స్టాక్ ఇన్స్టేషన్ పెట్టుబడి పెట్ట పెట్టే వాళ్ళకి అద్భుతము కానీ లాంగ్ రన్లో పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే మాట ఏర్పడతాను పర్ఫెక్ట్గా ఉంది జనరల్గా ఎక్కువగా మీరు అతిడి వాళ్ళని పోషించే తత్వం మీకు బాగా ఎక్కువ ఉంది ఆరో భావం చూస్తే ఆరో భావంలో రాహు పర్ఫెక్ట్గా ఉన్నాడు ఐదో భావంలో గురుడు ఎంత బాగున్నాడో ఆరో భావంలో రాహు అంతకంటే ఎక్కువ బాగున్నాడు అంటే సంవత్సరన్నర పాటు ఉంటాడు అంటే ఈ ఇప్పుడు ఏప్రిల్ స్టార్ట్ అయిన రాహు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ వరకు కాపాడుతాడు మిమ్మల్ని గురు రాహువులు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు డౌన్ అయ్యే పరిస్థితి లేదు అంటే ఏ పని చేసినా అక్కడ సక్సెస్ చేయడానికి కష్టపడి మిమ్మల్ని సక్సెస్ అంటే మీరు కష్టపడితేనే కష్టపడి పని చేస్తే సక్సెస్ చేయడానికి అధికంగా రాహు ఇస్తాడు ఆరో భావంలో రాహు మేనమామలు అభివృద్ధి చేస్తాడు డెవలప్మెంట్స్ ఇస్తాడు శత్రుభయం లేకుండా చేస్తాడు ముఖ్యంగా చిన్న దృష్టి రాహు కూడా ఉండడం వలన అంటే జ్వల వరకు కూడా పొలిటికల్ రంగంలో మినిస్టర్స్ కూడా మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది గుర్తింపు రావడం అవకాశం ఉంది ఆరోభావం ఆరోభావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఉన్నారు కదా ఈ ఎంబీబీఎస్ రాసేవాళ్ళకి ఐఏఎస్ రాసేవాళ్ళకి గ్రూప్స్ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కొడతారు జనవరి నుంచి కూడా మీకు నాలుగు భావంలోకి వస్తున్నాడు కాబట్టి శని నాలుగు భావం నుంచి మీకు ఆరోభావం చూస్తున్నాడు కాబట్టి ఎక్కువగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది రాహు ఎటువంటి సార్లు మేము ఇబ్బంది కలిగించాడు అనేక రకాలుగా ఫారిన్ యోగం కలిగిస్తాడు అక్కడ వాళ్ళు కూడా హెచ్వన్ వన్ అని ఇది అంటారు కదా గ్రీన్ కార్డు అని పర్మనెంట్ రెసిడెన్స్ అని ఉంటాయి కదా ఆ రాహు సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి ఇచ్చి తీరుతాడు అలాగా ఎనలిటి ఎనలిటికల్గా చెప్పుకుంటూ బావాలన్నమాట సో రాహు అంత బాహుని వ్యక్తి తిప్పుతాడు ఎందుకయ్యా అంటే అంత బాగా చెప్తున్నాను మేషరాశిలో అమృత తొలి యోగంలో ఉండడం గొప్ప విశేషం పర్ఫెక్ట్గా మంచిగా ఉంటాడు ఇబ్బంది కలిగించడు సప్తమ భావాన్ని చూసుకుంటే ఈ వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా అందరికీ అవుతూనే ఉంటాయి మంచి మీ ఇంట్లో గృహ అనేక రకాలుగా వివాహాది కా వివాహం కాకుండా శుభకార్యాలు బాగా జరగడానికి అవకాశం ఉంది అష్టమ స్థానం కూడా బాగుండడం వలన దీర్ఘాయుర్దయం కలగడం ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా బయటపడడం జరుగుతుంది నైన్త్ భావానికి దృష్టి పర్ఫెక్ట్గా ఉంది శని కూడా చూస్తాడు ఓకే ఉండడం వల్ల ఏమవుతుందంటే హైయర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా వెళ్తారంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా విదేశ పర్యటన అంతేకాకుండా మీ షూటింగ్లు రీచ్ కానీ వ్యాపారాలు రీచ్ విదేశీ పర్యటన గురిసెల్ కాంబినేషన్ వల్ల ఐరన్ స్టీల్ కోల్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాట్లాడి టెలికమ్యూనికేషన్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్స్ అనమాట ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ అండి అంతేకాంటే ఫైనాన్స్ అంటే తెలుసు కదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ బ్యాంకింగ్ రంగంలో వృత్తులు ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి పర్ఫెక్ట్గా జరుగుతుంది ముఖ్యంగా గోల్డ్ రంగంలో ఉన్న గోల్డ్ అంటే తెలుసు బంగారం డెవలప్మెంట్స్ ఉంటాయి బంగారం వృద్ధి కలుగుతూ ఉంటుంది వస్త్ర వ్యాపారంగా బాగుంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఈ భోజనం హోటల్ భోజనం చేస్తారు హోటల్స్ ఇండస్ట్రీస్ పర్ఫెక్ట్గా సాధిస్తారు మిల్క్ వ్యాపారస్తులు కూడా మర్చిపోకూడదు కర్కాడి రాసి కాబట్టి సో ఈ విధంగా వ్యాపార సంస్థలకి అభివృద్ధి ఉంటుంది శని చూడడం వల్ల లాభాలు ఏమైనా తగ్గుతామో లేకపోతే బిజినెస్ తగ్గుతూ ముఖంగా పడుతుందేమో కానీ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు సంవత్సరం మొత్తం బాగుంది అలాగే దశమస్థానానికి కూడా శరణ చూడడం వలన మంచి మంచి ఉద్యోగాలు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మీ స్త్రీలకు కూడా కష్టపడండి భాగ్యస్థానం ఎంత బాగుందో రాజ్యస్థానం ఎంత బాగుంది ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మంచి మంచి ఉద్యోగాల్లో మీ లగ్నాల ప్రకారం చూసుకుంటే సక్సెస్ అవ్వడానికి సెటిల్ అయిపోవడానికి బాగుంది అంటే జనరల్గా దశమస్థానము వినయ విధేతలతో ఉండము స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడము ప్రజ్ఞా పాఠ వాళ్ళంటే సరే తెలివితేట తెలివితేటలు టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు ఖచ్చితంగా ఉంది లాభస్థానంలో రాహు కదా రవి బుధ శుక్రుల కాంబినేషన్ మాటల ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా లాభస్థానం బాగా అభివృద్ధి చెందుతారు అసలు అక్టోబరే కాదండి ఆగస్టే కాదండి గురు ఉండడం వలన ఏప్రిల్ నుంచి మీ లాభాలు అధికంగా మొదలవుతూనే ఉంటాయి కానీ పదకొండు మీ పాపి అష్టమస్థానాధిపతి పదకొండు పాపి అయినప్పటికీ కూడా నిజ బంగారీ రవితో కలవడం అనే గ్రహాలు కలవడంతో కూడా లాభస్థానం ఎక్కడ జరపాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి తరగాని సంపదలు అంటాం కదా అది మీకు వచ్చి తీరుతాయి సేవకాచారం ఉంటారు దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటారు మాట్లా తీర్థయాత్రలు చేసుకుంటారు మీ గురుగారులతో యాత్రలు చేస్తున్నారు కదా అటువంటి యాత్రలు చేసుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు అద్భుతంగా ధనాదాయం బాగుంది ఇంకా కేతు వేస్తాను ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడము కొంతమందికి అనవగ్లు ఇచ్చి హాస్పిటలైజేషన్ అవ్వడము చాలామందికి దైవ దర్శనం కోసం ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మెడికల్ ట్రీట్మెంట్ కోసం కొంతమంది హాస్పిటలైజేషన్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటారు సో ఈ విధంగా కూడా మీ వృత్తికి రాసి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అండి అందరికీ అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా అన్ని విధాలుగా సర్వ సౌభాగ్యంగా ఉండాలని ఉంటాయని ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాను